ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మహోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుదాం. నూట ఏడవ కీర్తన 9వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూడండి, మనుషుల యొక్క ఆశలు ఆలోచనలు ఇన్ని కొన్ని అని మనం చెప్పలేమండి. ఎన్నో ఆశల వలయాలలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. తీరిపోయినవి, ఇక ఆశలేమీ లేవు అనే వ్యక్తి ఎవరు కూడా లేరు. ఒకటి తీరితే మరొకటి, దానికి మించినది మరొకటి, ఇలాగ ఎన్నో ఆశలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. వాటి కొరకే అహర్నిశలు శ్రమపడడం, రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని ప్రయాసపడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆశలు తీర్చే దేవుడు మనకున్నాడు. మనం ఏది ఆశించినప్పటికీ, ఏది కోరుకొనినప్పటికీ ఆమేన్ అను దేవుడు మనకు, ఆయన దేవుడుగా ఉన్నాడు. అందుచేత మనము ఆ యొక్క ఆశను కోరికను మనము ఆయన సహాయము వలన మనము వాటిని సాధించగలుగుతాము, పొందుకొనగలుగుతామనే ఆనందంతో మనం ముందుకు సాగాలి. అయితే ఒక చిన్న మాట, మనము ఎలాంటి ఆశలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆశలు ఆయన మనకు నెరవేరుస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలండి. ఎందుకంటే ఆయన ఆశ తీరుస్తాడు అని చెప్పి లోక సంబంధమైన వాటిని మనం ఆశించిన ఎడల అది ఎలా సబబుగా ఉంటుంది? దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాసకరమైన వాటిల్ని ఆశించి వాటిల్ని పొందుకోవాలని ప్రార్థించడం ఎంత అమాయకత్వం అవుతుంది? ఈ వివేకం కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ఈ రోజున అనేక ఆశలు మన ఎదుట నిలిచినప్పుడు వాటిని ఎలా వివేచించగలిగిన వారమై ఏది మనది ఏది మనది కాదు అనే వివేకం కూడా మనకు కలిగి ఉండాలండి. పిల్లలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 28వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. చూసారండి, మనం ఎలాంటి ఆశలు కలిగి ఉండాలనో నేర్చుకునే ముందుగా నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందట. అంటే మనం ఆశపడే ఆశ దేవునికి సంతోషాన్ని కలుగు చేయాలి. దేవునికే కాదు, ఆ విషయాన్ని విన్నవారికి ఆనందం కలిగేటట్లు, సంతోషం కలిగేటట్లు ఉండాలనే కానీ అది చెడుకు దారి తీసేటట్లుగాను, దేవునికి హేయమైనది గాను, మనకు హానికరమైనదిగా ఉండకూడదండి. ఈరోజున చాలామంది అలాంటి వాటిని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు, విశ్వాసహీనులైపోతున్నారు, దేవుని యొక్క సరళతలో నుండి వైదొలిగిపోతున్నారు. మొదట వైరాగ్యంగాను ఎంతో పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆసక్తిగాను ఉన్నవాళ్ళు రాను అనేకమైన వాటిని ఆశించి వాటి వలన క్రీస్తు సరళతలో నుంచి వైదొలిగిపోయిన వారిని అనేక మందిని మనం చూస్తున్నామండి. అంచేత మనము ప్రతిదీ ఆచితూచి. మీకు ఇంకొక మాట కూడా, పరిశుద్ధుడైన పౌలు మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో చక్కటి మాట రాశాడండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక. ఎంత చక్కటి మాట చూడండి, మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అంటే అర్థమేంటి? మనం రక్షింపబడక మునుపు, మనం ప్రభువును ఎరుగక మునుపు, మనం లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. మనం రక్షించబడ్డాం, మనం వెలిగించబడ్డాం, మనం ప్రభుని సేవించుచున్నాం గనుక ఆ పూర్వపు స్థితిలో ఉన్నప్పుడు ఆనాడు కలిగిన ఆశలు. చూడండి, కొంతమంది రక్షింపబడి దేవుని మందిరానికి వస్తూ ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నా వాళ్ళకి ఆ పూర్వపు కాలంలో ఉన్న ఆశలు చావలేదండి.
వాళ్ళు లోకానుసారంగా ఉన్నప్పుడు ఏమి ఆశించారో అవి ఇంకా పొందుకోవాలని ప్రయాసపడుతూనే ఉన్నారండి. ఇలాంటి వ్యక్తిత్వానికి మనము దూరమై మనము ఆశపడినప్పుడు ఆ ఆశను ఆయన తృప్తిపరుస్తాడటండి. లేఖనంలో మన భక్తుల యొక్క ఆశలు మనం చూసినప్పుడు 42వ కీర్తన మొదటి వాక్యంలో చక్కటి మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చూసారండి, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఎలాగైతే దప్పిక తీర్చుకోవడానికి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అలాగూ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆయన ప్రాణము ఆశపడుతున్నదట. అంటే ఒకవేళ ఆదరణ కొరకు ఆయన దేవుని మీద ఆశపెట్టుకుని ఉన్నాడో, విడుదల కొరకు దేవుని మీద ఆశపెట్టుకుని ఉన్నాడో, క్షేమము కొరకు దేవుని మీద ఆశపెట్టుకుని ఉన్నాడో, ఏ విషయంలో దేవుని మీద ఆశపెట్టుకుని ఉన్నాడో మనకు తెలియదండి. మెట్టుకు మాత్రం దేవుని మీద ఆయన ఆశపెట్టుకుని ఉన్నాడట, ఆయన కొరకు వేచి ఉన్నాడట. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మరొక చిన్న శ్రేష్టమైన మాట ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఏ ఎందుకు దుప్పిని ఇక్కడ ఆయన మరి మెన్షన్ చేశాడు, దుప్పిని ఎందుకు పోల్చాడు? ఇది మనం ఆలోచించవలసిన విషయం అండి. నేను దుప్పిని గురించి నేను చదువుతున్నప్పుడు ఆ దుప్పిని గురించి చరిత్రలో ఏం రాయబడి ఉందంటే, ఈ దుప్పి దప్పిక కొనినప్పుడు నీటి వాగుల కొరకు వెతుకుతుంటుందంటండి. అయితే శ్రేష్టమైన మాట, ఈ దుప్పి నీటి వాగులను వెతుక్కుంటూ 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 వెళుతుంది. అయితే ఎంత వెతికినా నీటి మడుగులు కనబడలేదనుకోండి, ఇక నిరుత్సాహంతో నీరసంతో నా బ్రతికెట్ల తెల్లారింది, ఎక్కడ వెతికినా నీళ్లు దొరకట్లేదు, ఇంకా నా జీవితం ఇలాగే ముగించాల్సి వస్తుందేమో అని తిరిగి రాదంటండి. అది 50 కిలోమీటర్లో, 30 కిలోమీటర్లో, 2 కిలోమీటర్లో, 3 కిలోమీటర్ ఎంత దూరమైనప్పటికీ నీకు కూడా వెదికి వెదికి మరల ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా? ఆ దుప్పి నీటి వాగులను కనుగొని నీళ్లు తాగి దప్పికి తీర్చుకొని అప్పుడు కదా వెనక్కి తిరిగి వస్తుందంటండి. అంత పట్టుదల దుప్పికి. నీళ్లు దొరకలేదని నిరుత్సాహంతో తిరిగి రాదు, అవి ఎంత దూరమైన వెళ్ళి నీళ్లు త్రాగి దప్పికి తీర్చుకుని వస్తుందంటండి. అందుకే ఈ దైవజనుడు ఆ దుప్పి కదా నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నానయ్యా, నీ ఆదరణ కొరకు, నీ నెమ్మది కొరకు, నీ సంతోషం కొరకు, నీ క్షేమము కొరకు, నీ విడుదల కొరకై నేను ఆశపెట్టుకుని ఉన్నానయ్యా. నా ప్రియులారా, ఈరోజు మనకు అలాంటి ఆశ ఉందా? మనం ఆయన కొరకు ఆశపడుతున్నామా? ఆయన కార్యముల కొరకు వేచి ఉంటున్నామా అనేది మన ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనకేదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే మన దృష్టి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది, అధికారుల మీదకి వెళ్ళిపోతుంది, బలము కలిగిన వ్యక్తుల మీదకి వెళ్ళిపోతుంది. ఆయన కొరకు మనం ఆశ పెట్టుకుని కాచుకుని ఉండలేకపోతున్నాం కదా, ఆయన కార్యములు చూడాలని ఆశించలేకపోతున్నాం కదా, ఆయన ఇచ్చే నెమ్మది పొందుకోవాలని, ఆయన ఇచ్చే క్షేమం పొందుకోవాలని మనం నిలిచి ఉండలేకపోతున్నాం. కానీ దైవజనుడు అంటాడు, నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది, ఆశ పెట్టుకుని ఉన్నది. అంతేకాదండి, మరొక మాట కూడా నేను చెప్తాను. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ చరణం అండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాక్కులు వింటుంటేనే హృదయం పులకరిస్తుందండి. ఈ భక్తుడు ఆశపడి సొమ్మసిల్లిపోతుందట ఆయన ప్రాణం. పెద్ద కొడుకును చూడాలని, చిన్న కుమార్తెను చూడాలని, అమెరికాకు వెళ్ళాలని, లండన్లో ఉండాలని కాదు, ఆయన ప్రాణం సొమ్మసిల్లిపోయేది ఏంటంటే, యెహోవా నీ మందిర ఆవరణమును చూడవలెనని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన బంధనావరణంలోకి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు నిలవాలి, ఆయనను ఆరాధించే సమయం ఎప్పుడు, ఆయనకు నేను మొరపెట్టుకునే సమయం ఎప్పుడు, ఆ తృష్ణ, ఆ దప్పిక ఆయన హృదయంలో ఆయనకు వేదన కలుగు చేస్తుందండి. సమ్మసలిపోతున్నాడట, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు అని. ఏంటి నాశ అంటే దేవుని మందిర ఆవరణమునకు వెళ్ళాలి, ఆయన ఆవరణమును చూడాలి, ఆయన ఆవరణములో నిలవాలి, ఆయనను అనర్గళంగా ఆరాధించగలగాలి. ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన ఆశ చూడండి. ఇప్పుడు మనల్ని గనక దేవుడు అడిగితే, నీ ఆశ ఏంటి అని అడిగితే, ఇక మనకు చెప్పడానికి హద్దులు ఉంటాయండి. అయ్య బాబు ఎన్ని చెప్తామో, కానీ నాయన నా జీవితకాలం అంతా నీ మందిరావరణంలో నిలిస్తే చాలు, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నిలిస్తే చాలు, నీ మందిరంలో నేను సజీవులుగా నిలిస్తే చాలు అని ఆశించే వ్యక్తులు ఎంతమంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలో ఎంతో సంతోషం ఉంది, ఎంతో సమాధానం ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి కూడా ఆయన మందిర ఆవరణంలో నిలిచి ఉందండి. గనుక ఆ జీవము కలిగిన దేవుని దర్శించుటకు, ఆయన సన్నిధిలో నిలుచుటకు ఆయన ప్రాణం ఆశపడుతుంది, సొమ్మసిల్లుతున్నాడు. ఈరోజున మనం పరీక్ష చేసుకుంటే మన జీవిత దినములలో ఎన్ని దినములు మనం దేవుని మందిరంలో జీవించగలుగుతున్నాం, దేవుని మందిరంలో నిలబడగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో కాలం గడపగలుగుతున్నాం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన అంతరంగంలో నుంచి రావాలి. కొంతమందికి దేవుని మందిరం విలువ తెలియదండి. ఏమి ఈరోజు కాకపోతే రేపు వెళతాము, రేపు కాకపోతే మరునాడు వెళ్తాము, ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల ఎక్కడికి వెళ్తుంది దేవుని మందిరం? అవకాశాన్ని చూసుకుని వెళతాం, కానీ ఇప్పుడు అంత ఆత్రంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి ధోరణి అండి. ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమట. అంటే 1000 దినముల ఆశీర్వాదం ఒక్క దినములో నిక్షిప్తమై ఉందండి. ఇంకా అలాంటి దినములు ఎన్ని దినములు మనం గడిపితే ఎంత శ్రేష్టమైన దీవెన వస్తుందో అనేది మీరు ఆలోచించాలి. మరి గనుక దేవుని మందిరానికి దూరం కాకూడదు, దేవుని సన్నిధికి దూరం కాకూడదు, ఆయన మందిర ఆవరణమునకు మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదు. ఆ దేవుని మందిర ఆవరణం మీద మనకు ఆశ ఉండాలి. చివరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. 119వ కీర్తన 81వ వాక్యం మనం చదివినప్పుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ప్రియులారా చూడండి, ఈయనకట ఆయన వాక్యము మీద ఆశట, దేవుని వాక్యము మీద అంటే దేవుని మాటల మీద. ఇవన్నీ మనకు అరుదైనటువంటి అనుభవాలే కదండి, ఇవన్నీ మనకు కాస్త బాధ కలిగించే విషయాలే కదండి. ఎంతవరకు ఈరోజున దేవుని మాట మీద మనం ఆశ కలిగి ఉన్నాము? ఒకవేళ దేవుని మందిరానికే వచ్చినా ఏదో 3 పాటలు 2 మాటలు యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అనకపోతే మనకు చెడ్డ చికాకు వచ్చేస్తుంది. ఇక ఈ పాస్టర్ గారికి కామన్ సెన్స్ లేదండి. గంటలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఏ షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారు కదా, సమయానికి భోజనం చేయాలి కదా వాళ్ళు. చూసారండి, ఇలాంటి వాళ్ళు మీకు తటస్థించారో లేదో, కానీ నాకు మాత్రం కొంతమంది తటస్థించారండి. నేను కూడా ఆశ్చర్యపడ్డాను వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకంటే మిగిలిన కార్యక్రమాలలో సమయాన్ని చూడరు, మిగిలిన ఏ విషయంలో కూడా సమయాన్ని పాటించరు. కేవలం దేవుని మాట దగ్గరకు వచ్చేసరికి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి అన్ని సమయం. 3 అంటే 3 పాటలు, 2 మాటలు అంటే 2 మాటలే, 2.5 మాట వచ్చిన ఒప్పుకోరాళ్ళు. చూసారండి. కానీ ఇక్కడ చూడండి, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇంకొక మాట కూడా శ్రేష్టమైన మాట అండి. 119వ కీర్తనలోనే 147వ వాక్యం మనం చదివితే, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. తెల్లవారక మునిపే, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కాసుకొని ఉన్నాడట.
ఇప్పుడిప్పుడు సూర్యోదయం అవుతుందా? ఎందుకంటే వివేకుని ఆయన సన్నిధిలో నేను ధ్యానించాలి, ఆయన మాటల్ని, ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు ధ్యానించాలన్న కుతూహలం ఆశ అండి. ప్రియులారా, మనకి ఇష్టమైనప్పుడు ఎంత కష్టమైనా మనం అనుభవించగలుగుతాం, ఇష్టం లేనప్పుడు చిన్నది కూడా కష్టంగానే ఉంటుందండి. ఆయన మాటలు మనం వినాలి, ఆయన స్వరము మనం వినాలి అని మనం కోరిక కలిగిన వారమై ఆ మాటల మీద ఆశ పెట్టుకోవాలి, ఆ మాటలు వినాలన్న కాంక్ష మనకు కలగాలి. దేవుని మాటలు శ్రేష్టమైనవండి, దేవుని మాటలు మనకు దారి చూపేవండి, దేవుని మాటలు మనకు బలాన్ని ఇచ్చేవండి, దేవుని మాటలు మనకు దృష్టిని కలిగించేవండి, దేవుని మాటలు మనల్ని శుద్ధి చేసేవి. దేవుని మాటలే అలయక సమస్యలకు పరిగెత్తేటట్లు మనకు శక్తిని కృపనిచ్చేవి. ఆ మాటల మీద ఆశ పెట్టుకొని ఆ మాటలు మనం చదవాలి. నాకు ఒక ముసలావిడ తెలుసండి, తల్లి, వృద్ధాప్యంలో ముసలి తల్లి. ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా దగ్గర పెట్టుకొని గంటలు 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 చదువుతుంటుందండి. ఏమామెకి మరి శరీర బలహీనత కదా, శరీరం అంగీకరించాలి కదా, మరి ఆ శరీరాన్ని ఆమె అలా అలవర్చుకుంది. దేవుని వాక్యాన్ని చదవడానికి ఆటంకం లేకుండా. మరి మనము దేవుని వాక్యం చదవాలంటే మనకు అంత సమయం ఉండట్లేదు, వేరే వేరే కార్యకలాపాలలో తనమునుకలైపోతున్నాం, అందుకే మనకు మనసుకు నెమ్మది ఉండట్లేదు, దేవుని వాక్యం వలన కలిగే ఆశీర్వాదం ఉండట్లేదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్పనా, చూడండి 17వ కీర్తన 15వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఈయనకి దైవ దర్శనం మీద ఆశ అంటండి. ఏంటి? ఆయన సారూప్యాన్ని చూడాలి, ఆయన రూపాన్ని చూడాలి, ఆయన దర్శనం నాకు కావాలి. ఇది పడుకునినా లేచిన మెలకువలోనైనా కలలోనైనా ఆ దైవ దర్శనం, దేవునిని చూడాలి, దేవునిని చూడాలి. ప్రభువా, నీవు నాకు చక్కటి దర్శనమివ్వు, నీ రూపాన్ని చూపించు, నీ స్వరాన్ని నేను వినాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఒక వారం మన పిల్లలు మనకు కనబడకపోతే కలత చెందిపోతాం, ఒక వారం రోజులు మన తల్లిదండ్రులు మనకు కనబడకపోతే కలవరపడిపోతాం. నా అనుకునే వాళ్ళు కొంతమంది మన కనులు ఎదుట కనబడకపోతే అల్లాడిపోతాం. కానీ సృష్టికర్త అయిన దేవుని యొక్క దర్శనం, ఆయన స్వరూప దర్శనం చేత మనం తృప్తిపరచబడాలన్న ఆశ, ప్రతిదినము ఆశపడాలి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నువ్వు నాకు కనబడు, ఉపదేశము ద్వారా నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి, నీ సారూప్యాన్ని నేను చూడాలి, నీ పోలికను నేను చూడాలి, ఇలాంటి ఆశ మనం కలిగినప్పుడు ఆయన నిశ్చయంగా ఆ ఆశను ఆయన తృప్తిపరుస్తాడంటండి. ఆయన ఉమ్మ చేసేవాడు కాదు, ఆయన మనం తోసివేసేవాడు కాదు, నిశ్చయముగా ఆయన తృప్తిపరుస్తాడు. అయితే ఎలాంటి ఆశని? లేఖనాల్లో మనం చదివాం కదండి, ఆయనను చూడాలన్న ఆశ, ఆయన మందిర ఆవరణములో నిలవాలన్న ఆశ, ఆయన మాటలు వినాలన్న ఆశ, ఆయన ముఖదర్శనమును పొందుకోవాలి, ఆయన ముఖదర్శనమును చూడాలన్న ఆశ. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశలు మనం కలిగినప్పుడు ఆయన ఆశపడిన వాని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నిశ్చయంగా మీ ఆశలు నెరవేర్చునుగాక, మీ కోరికను సిద్ధింపచేయునుగాక. తలలో ఉంచండి ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మా ఆశను తీర్చే దేవుడవు, మా కాంక్షలు నెరవేర్చేవాడవు, మా కోరికను సిద్ధింపచేయవాడవు నాయనా, అందుకు నీకు స్తోత్రాలు. మేము ఎలాంటి ఆశలు కలిగి ఉండాలి, వేటి మీద ఆశ కలిగి ఉండాలి అనేది నీ సత్యవాక్యంలో నుంచి కొన్నింటిని మీరు మాకు నేర్పించారు, అందుకు నీకు స్తోత్రం. వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రియులారా, ఈరోజు ఆదివారం కనుక ఆరాధనలు యథావిధిగా ఉదయం 8 గంటలకి మరి లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆ ఆరాధనకి రాలేని వాళ్ళు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు, లేదా ఇంకేదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇళ్లలోనే ఉండదలుచుకుంటే లైవ్ కార్యక్రమంలో మీరు దేవుని వాక్యం వినండి. మిగిలిన వారంతా ఎలాంటి ఆటంకం లేకుండా మీరు తిన్నగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పొంది దేవుని దీవెనలు పొందుకోనండి. విజయవాడ ఉండవల్లి సెంటర్లో 2 ఆరాధనలు ఉంటాయి, 6 గంటల నుండి 7:30 వరకు, 9 నుంచి 10:30 వరకు. యనమల కుదురులో ఉదయం 8 గంటలకి ఒకే ఆరాధన ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఉండవల్లి సెంటర్ మొదటి ఆరాధనలో ఉంటాను, యనమల కుదురులో కూడా 8 గంటల ఆరాధనలో నేనే ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.